హాయ్ హలో వెల్కమ్ టు కళా కిచెన్స్. ఈరోజు మనము శివరాత్రి వత్తి ఎలా చేయాలో చూద్దామండి. ఒక కప్పులోకి కొద్దిగా పాలు తీసుకొని కొన్ని వాటర్ని యాడ్ చేసుకోవాలండి. పత్తిని బాగా ఒలిచి నలుపులు అవన్నీ తీసేసుకొని దారం తీసుకోవాలండి. అలా ఒకటే సైజులో దారం తీయాలండి. సన్నగా రాని వాళ్ళు లావుగా అయినా తీసుకోవచ్చు. ఇలా పాలల్లో అయినా అద్దుకోవచ్చండి. కొంతమందికి విభూతి పండుతో చేసుకునే అలవాటు ఉంటుంది, దాంతో అయినా అలా దారం తీసుకోవచ్చండి. నాకైతే ఈ పాలతోనే అలవాటు. అచ్చం పాలతో అయితే బంక్ వస్తుందండి. కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసుకొని చేసుకుంటే ఫాస్ట్గా అవుతుంది. ఈ శివరాత్రి వత్తి బిగించేసే రోజు మంచి రోజు చూసుకొని తలస్నానం చేసి బిగించేసుకోవాలండి. మన చెయ్యి మూర ఎంత పొడవు ఉంటుందో అంత మూర బెత్త కలిపి కొలిచి 368 పొరలు చేసుకోవాలండి. ఇది కాబట్టి మన మూరను పట్టించి దారం ఎంత పడుతుందో అంత తీసుకోవాలి. మూర చిన్నగా ఉన్న వాళ్ళకి 2-3 డేస్లో అయిపోతుందండి. కొంతమంది ఒక్కరోజులోనే చేసేసుకుంటారు. మూర పొడవు ఉన్న వాళ్ళు 1 వీక్ ఈజీగా చేసుకుంటారండి. నాకు అది కూడా తక్కువ వచ్చిందండి, నేను మళ్ళీ చేసుకున్నాను. దారం తీసిన రోజు తడితడిగా ఉంటుంది, పచ్చిగా ఉంటుంది, విరిగిపోతుందండి దారము. కాబట్టి నెక్స్ట్ డే చేసినాక నెక్స్ట్ డే కొలుచుకోవాలి. అలా కొలుచుకోవాలండి మూరను. దారం డైరెక్ట్గా అయినా కొలుచుకోవచ్చు, అర్థం కావాలని నేను పేపర్కి కొలిచి చూపిస్తున్నాను. నాకు మూరా బెత్త అక్కడికి వచ్చిందండి. ఎక్స్ట్రా పేపర్ని మర్చేసి మనం తీసి పెట్టుకున్న దారంని కొలుచుకోవాలండి ఆ లెంత్ దారంతో. అయితే అలా కొసపెట్టుకొని మూరకి, మూర మనకి ఎడ్జ్ వరకు కొలుచుకోవాలండి. అక్కడి నుంచి బెత్త పెట్టుకోవాలి. మొత్తం రెండు కలిపి చుట్టుకోవాలి. ఇంకోసారి చూపిస్తున్నానండి. మూర అంటే అక్కడికి, అక్కడి నుంచి బెత్త. నాకు ఆ డబ్బాలో తీసిన దారము 268 పొరలు అయ్యాయండి. నేను ఎంచుకున్నాక మళ్ళీ నేను 100 పొరలు చేసి ఎంచుకున్నాను. మనకు తక్కువ వచ్చినప్పుడు కొలిచినాక కౌంటింగ్ పేపర్లో రాసి పెట్టుకోవాలండి. మర్చిపోతే మళ్ళీ మొదటి నుంచి ఎంచుకోవాలంటే అది చిక్కుపడిపోతుంది. అలా 368 పొరలు రెడీ అయిపోయిందండి వత్తి. నా మూర పొడవు ఎక్కువ ఉంది కాబట్టి అంత లెంత్ వచ్చిందండి. కాబట్టి దానిని అలా హోల్డ్ చేసి వత్తిని మడిచి లోపల నుంచి పైకి లాక్కోవాలండి వత్తి. మూర చిన్నగా ఉన్న వాళ్ళకు 1 పొరతోనే సరిపోతుంది. ఈ వత్తిని శివరాత్రి రోజు ఆవు నెయ్యిలో తడుపుకొని శివాలయంలో వెలిగించాలండి. శివరాత్రి వత్తి రెడీ అయిపోయిందండి. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.